ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ వచ్చింది. వెంటనే ఎవరికైనా తీవ్ర ఆగ్రహం వస్తుంది. ఏంటంటే ఒక మనిషిని చంపేసి శవాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి సంబంధించినటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం అంటే ప్రభుత్వం కావాలని చేస్తుంది. ఆల్రెడీ అంతకుముందే తనది అరెస్టు సందర్భంలో పోలీసులు ఆడిన నాటకం కానీ, ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఛార్జ్షీట్ వేయకుండా చేసినటువంటి వ్యవహారం కానీ, మొన్న ఛార్జ్షీట్ వేసినటువంటి సందర్భం కూడా లేట్ కావడం కానీ, వీటిని అడ్డం పెట్టుకుని బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది. తద్వారా అనంతబాబుకి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి కారణం ఏంటి అంటే, మూడే రోజులు బెయిల్, వాళ్ళ తల్లి చనిపోయారు అనారోగ్యం కారణంగా, అంత్యక్రియలకు సంబంధించి మూడు రోజులు బెయిల్ ఇచ్చారు. మళ్ళీ మూడో రోజున మధ్యాహ్నానికల్లా రాజమండ్రి జైలుకి వెళ్ళి పోవాలి. ప్లస్ అక్కడ గ్రామంలో తన ఉండేటువంటి గ్రామంలో ఉన్నంత వరకు కూడా ఎవరితో మాట్లాడడానికి వెళ్ళేది, ఈ కేసు గురించి అసలు ప్రస్తావించడానికి వెళ్ళలేదు. సేమ్ టైం పోలీసులు దీన్ని మొత్తాన్ని కూడా మానిటర్ చేయాలి అన్నటువంటి ఆదేశాలతో బెయిల్ ఇచ్చింది.